హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే ఎవరూ కూడా తాగడానికి నచ్చరు, కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తాగాల్సిందే. పల్లెటూరుల్లో అయితే ఈ బూడిద గుమ్మడికాయలు అనేవి విపరీతంగా పండుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా దిష్టి కోసమని ఇంటి ముందు ఈ బూడిద గుమ్మడికాయని అయితే కడతారు. ఈ బూడిద గుమ్మడికాయ యొక్క ప్రయోజనాలు లాభాలు తెలిస్తే ఇక నుంచి ఇంటి ముందు కట్టుకోకుండా ఖచ్చితంగా దీని యొక్క జ్యూస్ అయితే తాగవలసిందే. ఇంకెందుకు ఆలస్యం, బూడిద గుమ్మడికాయ యొక్క జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో, దాని యొక్క లాభాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక లేత బూడిద గుమ్మడికాయని తీసుకొని దాన్ని చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని తర్వాత ఇందులో ఉన్న విత్తులు అలానే పైనున్న తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ అనేది కొంచెం లేతగా ఉండాలి, లేదంటే ముదరగా ఉంటే ఇందులో మనకి జ్యూస్ తీయడానికి అంత ఎక్కువగా రాదు. ఈ బూడిద గుమ్మడికాయలో 0 కేలరీస్ శక్తి మాత్రమే ఉంటుంది, అంటే అస్సలుకి క్యాలరీస్ అనేవి ఉండవు. అలానే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో విటమిన్స్ లవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే బరువు తగ్గాలన్నా సరే, షుగర్ తగ్గాలన్నా సరే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనకు తెలిసినంత వరకు ఈ బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా ఒడియాలుగా పెడతారు, కానీ దీన్ని జ్యూస్గా తీసుకున్నా లేదంటే కర్రీగా తీసుకున్నా చాలా మంచిది. మనకు పండే వెజిటబుల్స్ అన్నింటిలో కూడా అతి తక్కువ క్యాలరీస్ ఉన్న వెజిటబుల్ ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయే. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా ఈ బూడిద గుమ్మడికాయ చిన్న ముక్కగా కట్ చేసాం కదా, ఇప్పుడు దీనిపైన ఉన్న చెక్కును మొత్తం తీసేద్దాము. ఇలా చెక్కు మొత్తం తీసిన తర్వాత ఇందులో ఉన్న విత్తులను కూడా సపరేట్ చేసుకుందాము. ఇలా ఇందులో ఉన్న విత్తులన్నీ తీసిన తర్వాత దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అయితే ఈ ముక్కలను వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని జ్యూస్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ నీళ్లు వేయన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్నంతటిని కూడా సపరేట్ చేసిన తర్వాత ఆ పిప్పు ఉంటుంది కదా, దాన్ని చపాతి పిండిలో కలుపుకొని చపాతీలా చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ మనకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో అయితే ఏమీ వేయనవసరం లేదు. మనం చిటికెడు సాల్ట్ వేసుకొని తాగితే మనకి కీరా జ్యూస్ తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇందులో ఇంకేమీ యాడ్ చేయకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కనుక జ్యూస్ ప్రిపేర్ చేసి తాగారంటే ఇంకా తాగాలని అనిపిస్తుంది. మొదట్లో నేను కూడా తాగడానికి ఈ జ్యూస్ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను, కానీ తాగిన తర్వాత అనిపించింది చాలా బాగుందని. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తాగుతారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.